శిలలో కొలువున్న నువ్వే వేప చెట్టులోనూ ఉంటావంటారు. అది నిజమని తెలుసుకున్నాను. నీ ఉనికిని చాటుకుని నా కళ్ళు తెరిపించావు. ఇకపై నేను ఈ చెట్టుకే పూజ చేస్తాను. ఏమైందా నీకు? భక్తి ముదిరిపోయి పిచ్చేమన్నా పట్టిందా? ఊళ్ళో ఉన్న చెట్లకి చెవులకి దానం పెడుతున్నావు? ఇది చెట్టు కాదండి, మహంకాళి. ఆ కామాక్షమ్మ తల్లి ఇందులో కొలువున్నట్టు ఈ వేప చెట్టు కళ్ళు తెరిచి చూసిందండి. ఏమిటి సేయ్, రాను రాని గోళ తట్టుకోలేకపోతున్నానే. దేశంలో ఎంతో మంది కళ్ళు లేక అల్లాడుతుంటే ఈ వేప చెట్టు కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకండి అలా మాట్లాడతారు? ఆ కామాక్షమ్మ తల్లి కళ్ళు ఈ చెట్టుకున్నాయి, నేను చూశానండి. కొంచెం ఉండండి, ఈ తల్లికి పొంగలు పెట్టి పూజ చేయాలి. వస్తాను. నేను ఇంకా టిఫిన్ చేయలేదు. వేప చెట్టుకి పొంగలట? వేప చెట్టుకి కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమనాలి దీన్ని? ఒకవేళ కనిపించకుండా పోయిన కళ్ళు ఈ చెట్లో ఉన్నాయేమో. పెళ్ళం కనిపిస్తేసిందే. ఈ చెట్టు నరకండ్రా. గిట్టని వాళ్ళెవరో నన్ను నరుకుతున్నారు. ఏమంటున్నావు? నువ్వు వేపాకనే అమ్మోరనుకుంటావు, కొంతమంది ఆ కామాక్షమ్మనే ఉట్టి వేప చెట్టు అనుకుంటారు. ఆ దుర్మార్గుల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. అతను పాత లెక్కే ఇంకా తీర్లేదు, ఈ పాపపు లెక్కని ఎందులో చేర్చడం? ఈ పాటికి చెట్టునే నరుకుంటారనుకున్నాను, చిన్న కొమ్మను కూడా నరకడం నిల్చున్నారే. కొమ్మనే కాదండి, ఈ చెట్టు ఆకును కూడా నరకలేం. ఇది మామూలు చెట్టు కాదండి బాబు. లచ్చే పోండ్రా, పోండి. నా ఇంటికి వెళదాం, నీ గాయాలకి మందు రాస్తాను. మంద నాక పిచ్చిదానా, ఇప్పుడు చూడు. ఏమిటమ్మా ఇది? మందే రాయకుండా నీ గాయాలన్నీ మాయమైపోయాయి. మందుని నేనే, మాయని నేనే, విశ్వరూపం ఎత్తపోయే వేప చెట్టుని నేనే. శత్రు సంహార యాగం పూర్తయింది, మంత్రకట్కం సాధించాను. దాంతో నీ బిడ్డను తేలిగ్గా చంపేయొచ్చు. అది సరే చెయ్యి. ఆ కట్కం ఎక్కడ? అంటే ఏంటి? ధ్యానం చేస్తుందని టిబెట్ భాషలో కంప్యూటరైజ్ చేసి చెప్పాను. మూసిన కళ్ళు తెరిచేలోగా ఈ మంత్ర ఖడ్గంతో ఒకే వేటు. చిన్న రాక్షసి క్లోజ్. ఒక తల నరికేస్తే ఐదు తలలు నాకు పప్రపా అని పడగ విప్పి మరీ ఆడుతోంది. ఏంటిది అంత మాయగా ఉంది? ఉండు, నాగశక్తి నాతోనే ఆటలాడుతోందా? నా శక్తి ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. Oh, my God.
అయ్యయ్యో, నా మొండెం టోటల్గా మారిపోయిందే. ఈ వేషంలో బయటకు వెళితే మగాళ్ళంతా నన్ను ఏమిటి చేస్తారే? నోర్మయ్యా నాయుడు, నీకేసి పర్వాలేదు, గ్లామర్ పెరిగింది. నా పరిస్థితి చూడు, నీ ముసలి శరీరం వచ్చి అతుక్కుంది. దీనికి వేరే దారి లేదు, భైరవమూర్తిని పిలవాల్సిందే. భైరవమూర్తి! ఆ భైరవమూర్తి పుణ్యాన బతికి బయటపడ్డాం. త్వరగా రండి, వేరే ఏమైనా మారినా మారొచ్చు. రండి రండి. మంత్రంతో సాధించలేంది, తంత్రంతో సాధిస్తాను. ఇంట్లో ప్రవేశించిన శక్తిని త్వరలో కాటికి పంపిస్తాను. యతిప్రాసులన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ అక్కడికి వెళ్ళాక మారిపోతున్నాయి. భైరవమూర్తి, భైరవమూర్తి, మీరేం చేయబోతున్నారన్నది ఇక్కడే క్లియర్ గా చెప్పండి. ఈ రూపంలో వెళ్తే పని జరగదు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే వేరే రూపంలో వెళ్తాను. గుడ్, కరెక్ట్ ఐడియా. ఏ రూపంలో వెళ్ళబోతున్నావు? ఏ రూపంలో వెళ్తే పాపం నమ్ముతుందో ఆ రూపంలో వెళ్తాను. ఏమిటిది, మంత్రగాడు మంత్రగతిలా మారిపోయాడు? ఈవిడ గారి అందం చందం హొయలు అబ్బో అదిరిపోతున్నాయి. సూపర్ జీ, ఈ రూపంలో పెడితే నా కూతురు ఖచ్చితంగా మోసపోతుంది. నేనే మోసపోయేలా. ఇప్పుడు పాప ఇంట్లో ఒంటరిగానే ఉంది, ఇదే సరైన టైం. బయలుదేరు. తనని చంపేసి వస్తాను. తల్లి, నువ్వు నన్ను వెతుక్కుంటూ రానక్కర్లేదు, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యబోతున్నావు? నమస్తే శయనీ శివే సానుకంపి, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పారారవింది, నమస్తే జగద్ధారిణి ద్రాగి దుర్గి, నమస్తే జగచ్చింద్య మానస్వరూపి, నమస్తే మహా. త్వరలో నీ పాపానికి పరిహారం దొరుకుతుంది. ఏమిటి పార్ట్నర్ ఇది, చంపొస్తావనుకుంటే దనం పెట్టొస్తాం? పోట్ల గిత్తలా తన్ని చీల్చి చండాడి వస్తాడనుకుంటే గంగి గోవిలా తన చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చినించున్నాడు. నువ్వు మంత్రగాడి అన్నదే మర్చిపోయావా? ఏమైందో తెలియలేదు, నేను దుర్గరూపంలోకి మారగానే తన్ని చంపాలనిపించలేదు, దండం పెట్టాలనిపించింది.